హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియోలో కొన్ని వంటింటి చిట్కాలు, ప్రతి ఇల్లాలకి ఉపయోగపడే వంటింటి చిట్కాలను చెప్తున్నానండి. నిన్న పార్ట్1 అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇది పార్ట్2 అండి. మిగిలిన కొన్ని చిట్కాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో లెంతీ అయిపోతుందని 2 వీడియోస్గా షేర్ చేస్తున్నాను. పెరుగు, ఈ పెరుగు కనుక పుల్లగా ఉన్నట్లయితే మనకి ఎండాకాలం అప్పుడు పెరుగు బాగా పులుపు వస్తుంది కదండి. అట్లాంటప్పుడు ఒక చిన్న కొబ్బరి ముక్కను కనుక మనం ఆ పెరుగులో వేసినట్లయితే పెరుగు పులుపు అనేది కొంతసేపటికి తగ్గుతుంది. అదేవిధంగా లేదా కొంచెం చల్లని పాలను కూడా ఆ పెరుగులో కలిపామనుకోండి, ఆ పెరుగులో ఉండే పులుపుదనం అనేది తగ్గుతుంది. సో పెరుగులో పులుపుదనం తగ్గడానికి ఈ 2 చిట్కాలను పాటించి చూడండి. అదేవిధంగా మనము దోశ నానబెట్టుకుంటాం కదా, బియ్యము, మినపప్పు, కొంచెం మెంతులు ఇవి వేసుకుంటాం కదా దోశ నానబెట్టుకునేటప్పుడు. దీనిలో గనక మనము 1 కప్పు సగ్గుబియ్యం కూడా వేసినట్లయితే దోశలు చినగకుండా పల్చగా వస్తాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా దోశ గనక పెనానికి అతుక్కుపోతూ ఉంటే మనము మామూలుగా అయితే ఆనియన్ను 1 ముక్క తీసుకొని రుద్దుతాం కదండి. ఆనియన్తో పాటుగా మీ ఇంట్లో వంకాయ కూడా ఉన్నట్లయితే వంకాయ ముక్కతో రుద్దినా కూడా దోశ అనేది పెనానికి అతుక్కోకుండా ఉంటుంది. అదేవిధంగా మనం ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఈ గుడ్డు సొనకి గనక 1 టేబుల్ స్పూన్ మైదా పిండి కలిపి కనుక మనం ఆమ్లెట్ వేసుకున్నట్లయితే ఆమ్లెట్ పెద్దగా పొంగినట్లు ఉండి చాలాసేపు అలాగే ఉండిపోతుంది. మనం మామూలుగా ఆమ్లెట్ వేసేసుకుంటే అప్పుడు పొంగుతుంది వేడిగా ఉన్నప్పుడు, తర్వాత మళ్ళీ మనము కాసేపటికి అది చప్పగా చల్లగా మామూలుగా అయిపోతుంది కదా. కాబట్టి మైదా పిండి కనుక కొంచెం కలుపుకున్నట్లయితే మనకి ఆమ్లెట్ అనేది కొంచెం పొంగి బాగా చాలాసేపు అలాగే ఉంటుందండి. మైదా హెల్త్కి మంచిది కాదు కదా అని అనుకున్నట్లయితే ఈ చిట్కాని స్కిప్ చేసేసుకోండి. అదేవిధంగా ఫ్రిజ్ లేని వాళ్ళు ఎగ్స్ని ఎలా నిల్వ ఉంచుకోవాలి అంటే తొందరగా కుళ్ళిపోతాయి కదండి ఎగ్స్, కాబట్టి 1 ట్రే అట్లా తెచ్చుకున్నప్పుడు, పెద్ద మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఎగ్స్ కనుక నిల్వ ఉండాలి అంటే ఈ ఎగ్స్కి పైనంతా కూడా ఆముదం అప్లై చేసేసి మనం కనుక ఉంచుకున్నట్లయితే ఎగ్స్ తొందరగా పాడవకుండా మనకి 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, ఇది చాలా యూస్ఫుల్ టిప్ అండి. ఎందుకంటే బెండకాయలు మనకి వేగేటప్పుడు చాలా జిగురుగా, మనకి ఫ్రై చేసేటప్పుడు కూడా చాలా ఇన్కంఫర్టబుల్గా ఉంటుంది, జిగురు జిగురుగా మనము కలబెట్టడానికి కూడా వీలు లేకుండా. సో ఈ బెండకాయ ఫ్రై చేసేటప్పుడు కానీ కూర చేసేటప్పుడు కానీ మనము కొంచెం ఫ్రై అయిన తర్వాత చివరిలో గనక మనము మిడిల్లో కొంచెం పెరుగులో కొంచెం నీళ్లు గనక కలిపేసి ఇట్లా కొద్దిగా నీళ్లు కలిపేసి పెరుగులో వాటిని గనక మనం ఆ బెండకాయ ఏగే దాంట్లో కానీ కూరలో కానీ పోసినట్లయితే మనకి బెండకాయ జిగురు అంతా పోతుందండి. ఇది చాలా యూస్ఫుల్ టిప్ యాక్చువల్లీ, ఇది నేను ట్రై చేశాను, నాకు వర్కౌట్ అయింది కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను. పెరుగులో కొంచెం కనుక నీళ్లు తీసుకొని మనము కొంచెం అది కూడా ఇలా మిక్స్ చేసుకొని దాన్ని కనుక ఫ్రైలో పోసేసినట్లయితే ఆ జిగురంతా కూడా పోతుందండి. నెక్స్ట్, పూరీలు చేసేటప్పుడు మనకి పూరీలు కనుక బాగా మెత్తగా బాగా పొంగాలంటే దానిలో గుప్పెడు బొంబాయి రవ్వ, కొంచెం బియ్యపు పిండిని కనుక కలిపినట్లయితే పూరీలు బాగా మెత్తగా బాగా పొంగుతాయండి. అదేవిధంగా పూరీలు గనక మనము ఇంకా మృదువుగా ఉండాలి అంటే నీళ్లకు బదులుగా పాలను యూస్ చేసి పిండిని గనక మనం కలుపుకున్నట్లయితే పూరీ కానీ చపాతి కానీ ఏవైనా కానీ చాలా మృదువుగా ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, కాకరకాయలు మనకి మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే 1-2 డేస్కే పండిపోతాయి కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం తెచ్చుకోగానే వీటన్నిటినీ కూడా పీల్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని
ఒక బాక్స్లో కనుక పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే కాకరకాయలు పండకుండా తాజాగా అలాగే ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ అండి, కాఫీ పొడి. నా దగ్గర అంటే చిన్న ప్యాకెట్ ఉంది. పెద్ద ప్యాకెట్స్ ఒకేసారి తెచ్చుకునే వాళ్ళు, కాఫీ అలవాటు ఉన్నవాళ్ళు, కాఫీ పొడి అనేది గడ్డకట్టిపోతుంది కదండి. లేదా మనము గాజు డబ్బాలో కూడా మనకి కాఫీ పొడి దొరుకుతుంది కదా, సో అలాంటప్పుడు కూడా మనకి బయట పెట్టుకుంటే కాఫీ పొడి అనేది గడ్డకట్టిపోతుంది. కాబట్టి కాఫీ పొడిని మనము డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే కాఫీ పొడి గడ్డకట్టకుండా ఉంటుంది, ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంటుంది. పెద్ద ప్యాకెట్స్ తెచ్చుకునే వాళ్ళకి ఈ టిప్ ఉపయోగపడుతుందండి. సో ఇవండి ఫైనల్గా వంటింటి చిట్కాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.